ఎస్ ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి స్థానిక సంస్థలకి రాజ్యాంగపరమైన హోదా. ఎస్ ఇక్కడ చూడండి, పార్లమెంట్, లోక్సభ, సో రాజ్యసభ. ఇక్కడ చూస్తే మనకు ఎల్ఎం సింఘ్వీ కమిటీ కానీ మరియు ఆర్ఎస్ సర్కారియా కమిషన్ కానీ మరియు పీకే తుంగన్ మంత్రివర్గ ఉపసంఘం ప్రధాని అయినటువంటి రాజీవ్ గాంధీ గారికి ఏమని పేర్కొన్నారు అంటే, దేశవ్యాప్తంగా ఏకరీతి పంచాయతీరాజ్ వ్యవస్థలను ప్రవేశపెట్టాలి అని పేర్కొన్నారు. మరి ఏకరీతి పంచాయతీరాజ్ విధానాలను ప్రవేశపెట్టాలి అంటే ఏం చేయాలి? ఈ స్థానిక సంస్థలకి రాజ్యాంగపరమైన హోదాను తీసుకురావాలి. మరి రాజ్యాంగపరమైన హోదాను తీసుకురావాలి అంటే పార్లమెంట్లో దానికి సంబంధించిన ఒక అమెండమెంటమ్ యాక్ట్ అనేది ప్రవేశపెట్టాలి. సో ఆ ప్రక్రియలో రాజీవ్ గాంధీ గారు ఎస్ పంచాయతీరాజ్ వ్యవస్థలో 64వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ప్లస్ 65వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని క్రియేట్ చేస్తాడు. 64, 65 రాజ్యాంగ సవరణ చట్టాలు 1989లో క్రియేట్ చేయబడతాయి. ఓకే, 64వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఏమో పంచాయతీ రాజ్ వ్యవస్థలకి రాజ్యాంగపరమైనటువంటి హోదా ఇవ్వడానికి, అదే 65వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఏమో పట్టణ ప్రభుత్వాలకి లేదా నగర పంచాయతీకి లేదా మున్సిపాలిటీ వ్యవస్థకి ఒక రాజ్యాంగపరమైన హోదా విధానాలను అందించాలి అనే సంకల్పంతో 64/65 అమెండమెంట్ యాక్ట్లను క్రియేట్ చేశాడు మన రాజీవ్ గాంధీ ప్రభుత్వం. సో ఎప్పుడైతే 64 అండ్ 65 అనే రెండు రాజ్యాంగ సవరణ చట్టాలను 89లో క్రియేట్ చేస్తాడో, ఈ 64/65 అమెండమెంట్ యాక్ట్స్ పార్లమెంట్లో ప్రవేశపెట్టబడాలి. ఓకే, పార్లమెంట్లో ప్రవేశపెట్టబడిన ఏ బిల్ అయినా, అంటే ఇక్కడ రాజ్యాంగ సవరణ చట్టాలను ఎనీవన్ హౌస్ లోక్సభలోనైనా తొలిసారిగా ప్రవేశపెట్టవచ్చు లేదా రాజ్యసభలోనైనా తొలిసారిగా ప్రవేశపెట్టవచ్చు. సో ఎనీవన్ హౌస్, కాకపోతే ఏ రాజ్యాంగ సవరణ చట్ట బిల్లునైనా పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం మేరకు అమలులోకి వస్తాయి. కానీ ఇక్కడ 64/65 అనే రెండు రాజ్యాంగ చట్ట బిల్లులను మొదటగా రాజీవ్ గాంధీ లోక్సభలో ఇంట్రడ్యూస్ చేస్తాడు. లోక్సభలో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాడు అంటే 1989 మే 17న లోక్సభ 64/65 అనే రెండు రాజ్యాంగ సవరణ చట్టాలను 2/3 స్పెషల్ మెజారిటీతో ఈ రెండు బిల్లులను ఆమోదిస్తుంది. ఓకే, ఎప్పుడైతే లోక్సభ ఈ బిల్లులను ఆమోదించిందో వెంబటే ఈ బిల్లులు రాజ్యసభ ఆమోదానికి వచ్చినాయి. సో రాజ్యసభలో ఈ రెండు బిల్లులను, అంటే 64/65 అనే రెండు రాజ్యాంగ సవరణ చట్టాలపై చర్చ 89 ఆగస్టులో జరుగుతుంది. కానీ
కానీ రాజ్యసభలో రెండు బిల్లులు కలిసి రెండు ఓట్ల తేడాతో బిల్లులు ఓటమి పాలనేవి అయితే. సో ఎప్పుడైతే రాజ్యసభ ఈ బిల్లులను 64-65 రాజ్యాంగ సవరణ చట్టాలను ఎప్పుడైతే ఆమోదించలేదో ఒప్పుకోలేదో రెండు ఓట్ల తేడాతో ఓడించినాయో ఈ 64-65 రాజ్యాంగ సవరణ చట్టాలు ఎస్కాన్సల్డ్ ఫెయిల్ కావడం అనేది జరిగిందన్నమాట. సో అలా దేశ చరిత్రలోనే స్థానిక సంస్థలకి రాజ్యాంగ ప్రాతిపత్తిని కల్పించాలి అని ప్రయత్నించి విఫలము కాబడిన మొట్టమొదటి భారత ప్రధానమంత్రిగా ఎవరిని పేర్కొంటాము అంటే మనము రాజీవ్ గాంధీని పేర్కొనడం అనేది జరిగింది. సో అది ఒక విధానం. సో ఎప్పుడైతే ఇక రాజీవ్ గాంధీ గారు విఫలమయ్యారో అంతలోపే రాజీవ్ గాంధీ ప్రభుత్వం పడిపోయి నెక్స్ట్ ఎన్నికల్లో అతడు ఓటమి పాలు కావడంతో 1989 నుంచి 90 మధ్యకాలంలో భారత ప్రధానమంత్రి విపి సింగ్ అండ్ నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం నుంచి ప్రధాని అవుతాడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు. సో ఇతను ఏం చేస్తాడు అంటే ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థకి మరియు నగర పంచాయతీ వ్యవస్థలకి సంయుక్తంగా రాజ్యాంగపరమైన హోదా ఇవ్వడానికి 74వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని పార్లమెంట్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పటికే 90లో మెజారిటీ లేక విపి సింగ్ ప్రభుత్వం కూడా తన ప్రభుత్వాన్ని కోల్పోతుంది. సో అలా స్థానిక సంస్థలకి రాజ్యాంగ ప్రాతిపత్తి హోదా ఇవ్వాలి అని ప్రయత్నించి విఫలం కాబడిన 2వ భారత ప్రధానమంత్రిగా ఎవరిని చెప్పుకోవచ్చు అంటే విపి సింగ్. సో ఇక ఆ ప్రక్రియలోనే 1991లో భారత ప్రధానమంత్రి అయిన తెలుగువాడు పివి నరసింహారావు గారు స్థానిక ప్రభుత్వాలకి రాజ్యాంగపరమైన హోదా ఇవ్వడానికి ఈయనేం చేశాడు అంటే రెండు రాజ్యాంగ సవరణ చట్టాలను క్రియేట్ చేస్తాడు. సో ఒకటి వచ్చేసేమో 73వ రాజ్యాంగ సవరణ చట్టం, మరొకటి వచ్చేసేమో 74వ రాజ్యాంగ సవరణ చట్టం. ఓకే, రెండు వేరు వేరు రాజ్యాంగ సవరణ చట్టాలను క్రియేట్ చేశాడు ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఏమో దేనికి రాజ్యాంగ ప్రాతిపత్తిని ఇవ్వడానికి తీసుకొస్తాడు అంటే పంచాయతీ రాజ్ వ్యవస్థకి రాజ్యాంగ ప్రాతిపత్తి హోదా తీసుకురావడానికి. 74వేమో నగర పంచాయతీకి లేదా పట్టణ పరిపాలనకు లేదా మున్సిపాలిటీ వ్యవస్థకు రాజ్యాంగపరమైన హోదా తీసుకురావడానికి ఈ రెండు రాజ్యాంగ సవరణ చట్టాలను క్రియేట్ చేశాడు పివి గారు. ఈ రెండు రాజ్యాంగ చట్టాలను ఎప్పుడు క్రియేట్ చేశాడు అంటే 1991. సో మరి ఇప్పుడు ఈ రెండు బిల్లులను 73వ, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలను భారత పార్లమెంట్లో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశాడు, ఏ రోజున వీటిని పార్లమెంట్లో ప్రవేశపెట్టాడు అంటే
1991 సెప్టెంబర్ 16 సో ఇదే తారీఖును మనం ఏమంటాము అంటే అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవంగా పేర్కొంటాం. అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం. సో అది పక్కకు పెడితే ఏ రోజున 73-74వ రాజ్యాంగ సవరణ చట్టాలను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు అంటే మాత్రం 91 సెప్టెంబర్ 16. ఓకే, మరి ఈ పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఇట్టి బిల్లులను సో లోక్సభ అండ్ రాజ్యసభ ఒప్పుకుంటేనే, లోక్సభ రాజ్యసభ రెండు కూడా ఈ బిల్లులను 2/3 మెజారిటీ లేదా స్పెషల్ మెజారిటీ లేదా ప్రత్యేక మెజారిటీతో ఈ బిల్లులను ఉభయ సభలు ఒప్పుకుంటే అది ఒక చట్టంగా మారుతుంది. సో అందులో భాగంగానే ఈ 74-75 రాజ్యాంగ సవరణ చట్టాలను లోక్సభ ఎప్పుడు ఆమోదించింది అంటే 1992 డిసెంబర్ 22న లోక్సభ ఆమోదాన్ని తెలుపుతుంది. సో లోక్సభ ఆమోదం తెలిపిన తర్వాత ఇదే బిల్లులపై రాజ్యసభ ఏ రోజున ఆమోదాన్ని తెలుపుతుంది అంటే 92 డిసెంబర్ 23న. ఓకే, డిసెంబర్ 22 వచ్చేసి లోక్సభ యాక్సెప్ట్ చేస్తుంది, అగైన్ డిసెంబర్ 23న రాజ్యసభ అనేది యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. కానీ సాధారణంగా ఏ బిల్లులైనప్పటికీ ఉభయ సభలు రెండు ఒప్పుకున్న తర్వాత ఫైనల్గా భారత రాష్ట్రపతి గారు ఆమోదించి గెజిట్లో ప్రవేశపెడితే అది చట్టంగా మారుతుంది. కానీ ఇక్కడ మాత్రము 73+74 రాజ్యాంగ సవరణ చట్టాలు లోక్సభ రాజ్యసభ రెండు ఒప్పుకుంటే సరిపోదు. ఎందుకు అంటే ఇవి సమైక్య లక్షణాలకు సంబంధించిన అంశాలు. అంటే ఇక్కడ చూడండి, సవరణ పద్ధతులను చూస్తే, సో ఇక్కడ చూడండి రాజ్యాంగ సవరణ పద్ధతులు సాధారణంగా మనకు 3 రకాలు ఉంటాయి. ఒకటి సాధారణ మెజారిటీ పద్ధతి అని, 2 ఏకపక్ష మెజారిటీ పద్ధతి అని, 3 ద్విపక్ష మెజారిటీ పద్ధతి అని 3 రకాల సవరణ పద్ధతులు ఉంటాయి. ఓకే, సో ఈ సాధారణ మెజారిటీ పద్ధతిలో, దట్ మీన్స్ భారత రాజ్యాంగం అనే పుస్తకంలో ఎక్కువ అంశాలు అనగా 50%కి పైబడి అంశాలను సాధారణ అంశాలుగా పేర్కొంటాము. కనుక ఈ 50%కి పైబడి సాధారణ అంశాలను సవరించాలి అంటే పార్లమెంట్ సింపుల్ మెజారిటీతో ఒప్పుకుంటే సరిపోతుంది. సో అలానే ఏకపక్ష ప్రత్యేక మెజారిటీ పద్ధతి అంటే రాజ్యాంగంలో ఒక 30% అంశాలు ప్రాధాన్యత కలిగిన అంశాలుగా పేర్కొంటారు. ఇట్టి అంశాలను పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభ రెండు ఒప్పుకోవాలి. బట్ ఏ మెజారిటీ అంటే ఇక్కడ స్పెషల్ మెజారిటీ. మొదటిది సింపుల్ మెజారిటీ, రెండోది స్పెషల్ మెజారిటీ ఒక పార్లమెంట్ ఒప్పుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ చూస్తే ఇక్కడ సమైక్య అంశాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు కలిగిన అంశాలను సమైక్య అంశాలు అంటారు. ఫెడరల్ ప్రొవిజన్స్ అనే అంశాలు ఇక్కడ ఉంటాయి. కాబట్టి 20%కి పైబడిన అంశాలను సమైక్య అంశాలు అంటారు. ఇట్టి సమైక్య అంశాలను ఒక పార్లమెంట్ ఒప్పుకుంటే సరిపోదు. పార్లమెంట్తో పాటు సగానికి పైబడి రాష్ట్ర శాసనసభలు సాధారణ మెజారిటీతో ఒప్పుకొని
రాష్ట్రపతికి పంపించినప్పుడు అట్లా ఇవి అమలులోకి వస్తాయి. కాబట్టిగా ఈ స్థానిక ప్రభుత్వాల అనే అంశము రాష్ట్ర జాబితా అంశము సమైక్య అంశము కనుక, సో ఇక్కడ పార్లమెంట్ ఒప్పుకున్న తర్వాత ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 74వ రాజ్యాంగ చట్టాన్ని సగానికి పైబడి రాష్ట్రాల ఆమోద ముద్రకు పంపివ్వగా, ఆనాటి మీన్స్ 92-93 మధ్యకాలంలో ఆనాటి భారతదేశ రాష్ట్రాలు 25, ఆనాటి భారతదేశ 25 రాష్ట్రాలలో సగానికి పైబడి అంటే 13 రాష్ట్రాలు సాధారణ మెజారిటీతో ఒప్పుకుంటే సరిపోయినప్పటికీ, కానీ 25 రాష్ట్రాలలో 73-74 రాజ్యాంగ సవరణ చట్టాలను 17కు పైబడి రాష్ట్ర శాసనసభలు ఆమోదించడంతో తదుపరి భారత రాష్ట్రపతి 73వ, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలను భారత రాష్ట్రపతి ప్రెసిడెంట్ అనేవాడు ఎప్పుడు వీటిపై ఆమోద ముద్ర వేసిండు అంటే, సో 93 ఏప్రిల్ 20, ఓకే 73వ రాజ్యాంగ సవరణ చట్టంపై 74వ రాజ్యాంగ సవరణ చట్టంపై కేంద్ర పంచాయతీరాజ్ చట్టంపై కేంద్ర మున్సిపాలిటీ చట్టాలను భారత రాష్ట్రపతి గారు ఎప్పుడు ఒప్పుకున్నారు, ఎప్పుడు సైన్ చేశారు అంటే 1993 ఏప్రిల్ 20. ఓకే, మరి ఈ 73-74 రాజ్యాంగ సవరణ చట్టాలపై సైన్ చేసిన అప్పటి భారత రాష్ట్రపతి గారు ఎవరు అంటే శంకర్ దయాళ్ శర్మ గారు ఈ రెండు చట్టాలపై ఆమోద ముద్ర వేయడంతో దేశంలో 73వ రాజ్యాంగ చట్టం అయితే 73వ రాజ్యాంగ చట్టం అయితే కేంద్ర పంచాయతీరాజ్ చట్టం అయితే 93 ఏప్రిల్ 24న అమల్లోకి వస్తుంది. కేంద్ర పంచాయతీరాజ్ చట్టం 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 93 ఏప్రిల్ 24. సో అలానే 74వ రాజ్యాంగ సవరణ చట్టం మీన్స్ పట్టణ ప్రభుత్వాలు నగర పంచాయతీ కేంద్ర మున్సిపాలిటీ చట్టం దేశంలో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 93 జూన్ ఫస్ట్ నుండి, సో మున్సిపాలిటీ చట్టం అనేది అమల్లోకి వచ్చింది. అంటే ఇక్కడ చూడండి, సో ఎప్పుడైతే కేంద్ర పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చిందో, ఓకే ఎప్పుడైతే కేంద్ర పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చిందో, ఎస్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది, 1993 ఏప్రిల్ 24న కేంద్ర పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చింది. సో ఏ రోజైతే కేంద్ర పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చిందో ఆ రోజును, అనగా ఏప్రిల్ 24ను మనం ఎలా పేర్కొంటున్నాం, ఆ రోజును ఎలా జరుపుతున్నాము అంటే, ప్రస్తుతం దీన్ని జాతీయ పంచాయతీరాజ్ దినంగా ఏ రోజున జరుపుతున్నాము అంటే, ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినంగా జరపడము జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి, సో కేంద్ర పంచాయతీరాజ్ చట్టం 93 ఏప్రిల్ 24న అమల్లోకి వస్తే, అంటే ఈ కేంద్ర పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చి 2018 ఏప్రిల్ 24 నాటికి ఇది అమలులోకి వచ్చి
సో 25 సంవత్సరాలు ఇటీవల 2018 ఏప్రిల్ 24 నాటికి ఇది అమలులోకి వచ్చి 24-25 సంవత్సరాలుగా వస్తుండగా ఎస్ పంచాయతీ రాజులకి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఉత్సవాలను కూడా జరపడం అనేది జరిగిందన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఎస్ కేంద్ర పంచాయతీరాజ్ చట్టానికి లోబడి 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి లోబడి కేంద్ర పంచాయతీరాజ్ చట్టానికి లోబడి దేశ చరిత్రలోనే మొట్టమొదటి రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టాన్ని క్రియేట్ చేసుకొని రూపొందించుకొని అమలులోకి తెచ్చిన మొట్టమొదటి భారతదేశ రాష్ట్రం వచ్చేసి కర్ణాటక. ఓకే, ఇట్స్ క్లియర్. ఎస్ కేంద్ర పంచాయతీరాజ్ చట్టానికి లోబడి రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టాన్ని ఆమోదించుకొని అమలులోకి తెచ్చుకున్న మొట్టమొదటి భారతదేశ రాష్ట్రం ఏంటి అంటే కర్ణాటక రాష్ట్రం. ఓకే, కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 1993 మే 10న జస్ట్ కేంద్ర పంచాయతీరాజ్ చట్టం అమలులోకి వచ్చిన 18 రోజులలోపే రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టాన్ని ఆమోదించుకొని అమలులోకి తెచ్చుకున్న ఏకైక మొదటి రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం అని చెప్పుకోవచ్చు. అదే కాదు, కేంద్ర పంచాయతీరాజ్ చట్టానికి లోబడి రాష్ట్రంలో మొట్టమొదటి పంచాయతీరాజ్ ఎన్నికలను నిర్వహించుకున్న మొదటి రాష్ట్రం కూడా అగైన్ కర్ణాటక రాష్ట్రము అని చెప్పుకోవచ్చు. సో ఇలా భారతదేశంలో ఎస్ పంచాయతీరాజ్ వ్యవస్థలకు ఏ 8వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము రాజ్యాంగ హోదా కల్పించారు అంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టము. అలానే మున్సిపాలిటీలకు పట్టణ ప్రభుత్వాలకు 8వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం రాజ్యాంగపరమైన హోదా కల్పించారు అంటే 74వ రాజ్యాంగ సవరణ చట్టం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కేంద్ర పంచాయతీరాజ్ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 24 ఏప్రిల్. సో మున్సిపాలిటీ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 1 జూన్. సో ఇలా యాస్ విధానం అన్నమాట. ఇక్కడ చూడండి, ఓకే, 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992, 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992. ఓకే, ఇది వచ్చేసేమో కేంద్ర పంచాయతీరాజ్ చట్టం, ఇది వచ్చేసేమో పట్టణ లేదా నగర పరిపాలన. సో ఇక్కడ చూడండి, ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం కొత్తగా క్రియేట్ అయిన భాగం 9వ భాగం. ఓకే, సో 73వ రాజ్యాంగ చట్టం ప్రకారం కొత్తగా క్రియేట్ అయిన భాగం 9వ భాగం. మరి 9వ భాగం దేనిని పేర్కొంటుంది అంటే పంచాయతీ రాజ్ వ్యవస్థ గురించి ఏ భాగంలో ఉంది అంటే మాత్రం 9వ భాగం. ఓకే, పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ పేర్కొంటాయి అంటే 16 ఆర్టికల్స్ పేర్కొంటాయి. అంటే ఎక్కడి నుంచి 243 ఆర్టికల్ నుంచి మొదలుకొంటే 243 ఓ అనే ఆర్టికల్స్ వరకు 243 ఏ బి సి. సో అలా ఓ అనే ఆర్టికల్ వరకు అంటే మొత్తం ఎన్ని 16 ఆర్టికల్స్ అనేటివి ఈ కేంద్ర పంచాయతీరాజ్ చట్టాన్ని ప్రస్తావిస్తాయి. అట్లనే చూడండి, 74వ
74వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఏ భాగాన్ని కొత్తగా చేర్చారు అంటే 9A భాగాన్ని ఎప్పుడు చేర్చారు? 74వ రాజ్యాంగ సవరణ చట్టం. మరి 9A భాగం దేనిని తెలియజేస్తుంది అంటే పట్టణ ప్రభుత్వాలు లేదా నగర పరిపాలన లేదా మున్సిపాలిటీ గురించి తెలియజేస్తుంది. మరి పట్టణ పరిపాలన గురించి ఎన్ని ఆర్టికల్స్ పేర్కొంటాయి అంటే 18 ఆర్టికల్స్ పేర్కొంటాయి. ఓకే, దట్ మీన్స్ 243 P ఆర్టికల్స్ నుండి 243 సో జెడ్జీ అనే ఆర్టికల్స్ అనగా 18 ఆర్టికల్స్ దాని గురించి పేర్కొంటాయి. సో అలానే ఎస్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం కొత్తగా క్రియేట్ కాబడినటువంటి షెడ్యూల్ ఓకే 11వ షెడ్యూల్ అనేది 8వ రాజ్యాంగ చట్టం ప్రకారం క్రియేట్ చేయబడ్డాది అంటే S73. మరి 11వ షెడ్యూల్ దేని గురించి ప్రస్తావిస్తుంది అంటే పంచాయతీ రాజ్ వ్యవస్థ యొక్క అధికార విధుల గురించి ప్రస్తావిస్తుంది. అని అడుగుతాడు, ఎస్ పంచాయతీ రాజ్ వ్యవస్థ అధికార విధుల గురించి సో 8వ షెడ్యూల్లో ప్రకటించారు అంటే 11వ షెడ్యూల్ను ఏ రాజ్యాంగ చట్టం ప్రకారం చేర్చారు అంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టం. సో మరి పంచాయతీరాజ్ వ్యవస్థలో మొత్తం ఎన్ని అధికార విధులు ఉంటాయి అంటే 29 అధికార విధులు ఉంటాయి అనేది చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, 74వ రాజ్యాంగ చట్టం ప్రకారం 74వ రాజ్యాంగ చట్టం ప్రకారం క్రియేట్ అయిన కొత్త షెడ్యూల్ ఏంటి, నూతన షెడ్యూల్ ఏంటి అంటే 12వ షెడ్యూల్ అనేది 12వ